దాంట్లో ఓ చిన్న గులకరా వేసి దాంట్లో సంథింగ్ ఎవడో ఆకతాయి గడి చేసాడు ఓవర్ యాక్షన్. అది ఆ యాంగిల్లో చూడాల్సిన దాన్ని అదేదో భీభత్సమైన అంశం కింద ఖచ్చితంగా రాయేయడం తప్పు, అలాగే ఆకతాయితనంతో ఓవర్ యాక్షన్ చేయడం తప్పు. వాడు వైసీపీ సింపతైజర్ అయినా అయ్యి ఉండొచ్చు, ఆ కన్సర్న్ పర్సన్ని పట్టుకోవాల్సింది పోయి మొత్తం ఆయన మీద రాళ్ల దాడికి ప్రిపేర్ అయిపోయారు, కుట్ర పన్నారు. ఆ తర్వాత ఎవడాపాడాను అక్కడ అసలు తెలుగుదేశం వాళ్ళు ఎవరు నన్ను పట్టుకుంటే ఇదిగో వీళ్ళు పట్టుకునేడు మిగతా వాళ్ళు ఆగారు అనుకోవాలి, నథింగ్ కదా. అక్కడ లోకల్గా పొలిటికల్గా అమ్మాయి ఎమ్మెల్యే ఎవరు ఉంది కదా, మాజీ ఎమ్మెల్యే ఆవిడ, ఆవిడకి ప్రత్యర్థి వాళ్ళు కాబట్టి ఆ ఫోటోలో వాళ్ళు నుంచుని ఉన్నాడు. ఇప్పుడు ఆ నుంచుని ఉన్న టైంలో జరిగిన దానికి అది సహజంగా క్రైజ్ చేయడానికి పనికి వస్తుంది. కాకపోతే నిజంగా అక్కడే ఫీలింగ్ ఎందుకు రాలేదు జనాల్లో? లేకపోతే రాయ బాబు మీద రాయి అంటే ఆయన అప్పటికి రెండరా చూసుకున్నారు, కానీ ఈ నిన్న కూడా ఇక్కడ కూడా రెండరా చూసుకుందాం అన్నారు. మరి అప్పుడు అందరు కలిసి మీదకి వచ్చేవాళ్ళు కదా, కుట్టుకునే ఇది అయ్యేది కదా. బేసిక్గా జరుగుతున్న దాంట్లో ఒక టెన్షన్డ్ అట్మాస్ఫియర్ని ప్రొవోక్ చేస్తున్నారు బాబు గారు. ప్రస్తుతం ప్రజెంట్ చేస్తోంది, తెలుగుదేశం ప్రయత్నిస్తోంది ఏంటంటే రా మీద పొడు మీద పొడు మీద పొడు అని కేకేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే రెచ్చిపోయేదన్న చేస్తే అదిగో చూసారా అన్నట్టు చేస్తున్నారు అని చెప్పాలన్నటువంటి ఒక ఇంటి. ఇందులో ఇంకో యాంగిల్ కూడా ఉందా, చంద్రబాబు గారు బయట అడుగు పెట్టాలంటే భయపడేలాగా చేస్తున్న ఒక రాజకీయ కుట్రలాగా ఏం లేదా? ఇప్పుడు దీంట్లో భయపెట్టడానికి ప్రయత్నించడాల్సినటువంటి ఇష్యూ కాదు. ఇక్కడ జరుగుతున్న గేమ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన తెలంగాణకి మద్దతు ప్రకటించారండి, అప్పుడు ఆంధ్రలో తిరగనివ్వకూడదుగా, దట్ ఈస్ ఎ పాలసీ డెసిషన్ అంతే కదా. ఇక్కడ తిరిగారు కదా, అలాగే తెలంగాణ ఏర్పాటు సందర్భంలో ఆయన పాదయాత్ర చేశారు, అదే సందర్భంలో తెలంగాణ ఆంధ్ర నాయకులు సమైక్యాంధ్రని నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మరి అప్పుడు అక్కడ కొట్టాలిగా, కానీ ఏం చేశారు, ప్లకార్డులు పట్టుకుంటారు, నిరసన వ్యక్తం చేశారు అక్కడ.